పుస్తకం సరస్వతి దేవిగా భావిస్తాం. పుస్తకం చదివేవారు లోకాన్ని జయిస్తారనేది ఒక నానుడి. ఫలితంగా పుస్తకానికి ఎంతో విలువ ఉండేది. దీంతో పుస్తక రచయితలు తన మేధస్సును ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రచనలు చేసేవారు. వాటిని చదివి మేధస్సును పెంపొందించుకుని సమాజ శ్రేయస్కు పాటుపడేవారు. ఇటువంటి వారిలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జాతిరత్నంగా పేరుగాంచారు. ఎంతో విలువైన పుస్తకాలు నేడు కనుమరుగవుతున్నాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పుస్తకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటిని ముద్రణ చేసేవారికి చేతి నిండా పని ఉండేది. అలాగే అమ్మకందారులకు కూడా నాలుగు రాళ్లు దక్కేవి. అయితే నేడు మొబైల్ యుగం రావడంతో పుస్తకాలు కొనుగోలుదారులు చదివేవాళ్లు దాదాపుగా కనుమరుగయ్యారు. విద్యార్థులకు నిరుద్యోగులకు మొబైల్ యొక్క ఆయుధంగా మారింది. ప్రతి ఒక్కరికి సెల్ చేతిలో ఉండడంతో వారికి కావలసిన సమాచారం క్షణాల్లో పొందుతున్నారు. ఫలితంగా పుస్తకాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. 70 ఏళ్లుగా ముద్రించిన పుస్తకాలు మూసిన తలుపుల వెనుక మూలుగుతున్నాయి. మనిషికి మంచి పుస్తకాలు మనిషికి నేస్తాలుగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పుస్తకాలు కనుమరుగు, అమ్మకాల్లో తగ్గుదలతో పుస్తకాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చూడడం వల్ల పుస్తకాలు నాలెడ్జ్ వరకు ఎక్కదు. పుస్తకం చదివితే వరకు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. వాటికి కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది. జనరేషన్ అయితే మాత్రం మొబైల్ కంప్యూటర్స్ వల్లే పడిపోయింది వ్యాపారం. మొబైల్ వల్ల కంప్యూటర్స్ వల్ల వ్యాపారం పడిపోయింది. ప్లస్ జాబ్ రిక్రూట్మెంట్ క్రియేషన్ లేదు, పుస్తకాలు కొనట్లేదు. ఉద్యోగాలు ఇవ్వకి గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లల్లో ఎంకరేజ్మెంట్ వస్తుంది. లేకపోతే సేఫ్ ప్రైవేట్ ఉద్యోగాలు అక్కడ పని చేసుకోవడం ఇక్కడ పని చేసుకోవడం చేస్తున్నారు. అది మెయిన్ కారణం. 10 సంవత్సరాల ముందుకి ఈ 6-7 సంవత్సరాల ముందు వరకు బాగుందండి. లాస్ట్ 5 ఇయర్సే పోయింది పూర్తిగా. మేమైతే మా వరకు నష్టపోయామండి. పరిశ్రమ ముందు 1 నెల 2 నెలల ముందు కొంటారు. మ్యాగజైన్స్ ఎప్పుడూ కొనాలి. మ్యాగజైన్స్ కొనాలి, న్యూస్ పేపర్ కొనాలి, కరెంట్ అఫైర్స్ తిరగాలి. ఇన్ని జరగాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ లేక సేల్ పడిపోయింది పుస్తకాలకి. ఆల్టర్నేట్గా ఈ పిల్లలు ఫోన్కి అట్రాక్ట్ అయిపోవడం, నెట్కి వెళ్ళడం, అవన్నీ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రైల్వే నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని ఆపేశారు. అంతే, మళ్ళీ దాన్ని పరీక్ష పెట్టలేదు, దాన్ని ఊసేస్తలేదు. పుస్తకాలు ఇంకెవరు కొంటారు?